तारक सर टाइगर ने मेरे बाई पेट्टारा मिम्मल ने राजमौली गार बाई पेट्टारा आ सीन चेयडान के एदंडी टाइगर ने मेरे बाई पेट्टारा मिम्मल ने राजमौली गार बाई पेट्टारा अक्कड कनिपिस्तुन टाइगर आयनेनंडी आयन लेड अक्कड सो बेसिकली अला गर्जिस्तू वाळ्ळ मुंदुकु वच्चिन आयने अनुकोंडि सर नेनु पापं परिचयस्तुडु काबट्टि परिचयस्तुडु पुल्लेदि నేను కూడా ఒక కరపరిచి తారక్ గారు కుమరంభీమ్ గా నటించడానికి మీరు తెలంగాణ యాస నేర్చుకోవడానికి ఒక కుమరంభీమ్ గా మిమ్మల్ని మీరు మౌల్ చేసుకోవడానికి ఎలాంటి హ్యాప్ వర్క్ చేశారు ఎలాంటి ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ అండి అంటే స్వతహగా కొంచెం మనం తెలుగువారై ఆ పాత్ర గురించి ఆయన ప్రత్యేకత గురించి కుమరంభీమ్ గారి ప్రత్యేకత గురించి తెలిసినప్పటికీ కొన్ని మనకి తెలియనివి చాలా ఉంటాయండి మనకు అన్ని తెలియవుగా అక్కడ ఆయన చాలా హెల్ప్ చేశారండి as a డైరెక్టర్ కేవలం ఊర్కే మనకి తెలిసింది ఏంటి ఆయన చెప్పిన కథలోనే ఫలానా టైం లో పుట్టారు ఫలానా టైం లో కనిపించకుండా వెళ్లిపోయారు దాని తర్వాత వచ్చి నిజాం సర్కార్ వైపు ఆయన పోరాడారు తర్వాత ఆయన వీరమరణం పొందారు అనేది తెలుసు మనకి బట్ ద డెప్త్స్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ ఆ గోండ్ల ఇందులో పుట్టినటువంటి మనిషికి ఎలా ఉంటుంది ఆ థింకింగ్ ఎలా ఉంటుంది తన బిహేవియర్ ఎలా ఉంటుంది అడవిలో పెరిగిన మనిషి నడక ఎలా ఉంటుంది నడవడికి ఎలా ఉంటుంది ఇవన్నీ యాజ్ ఎ డైరెక్టర్ చాలా ఇంజెక్ట్ చేయడం జరిగింది దానితో పాటు మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ తో పాటు ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అది కూడా ఆయన పుణ్యమేనండి మామూలుగా ఎలా ఉంటుందంటే మనం బాగా కండలు పెంచేసిన తర్వాత మనకి తెలియని ఒక కాన్ఫిడెన్స్ మొదలైపోతుంది బట్ ఆ కాన్ఫిడెన్స్ ని క్యారెక్టర్ యొక్క స్థితిగతులతో మైండ్ తో ఎలా ఉంటాడు తను పెద్ద ఏదో కండలు ఉన్నాయి కదా అని బోస్ట్ చేసుకోవడం ఉండదు కండ బలం కంటే గుండె బలం చాలా ముఖ్యమైనది అని అంటుంటాం కదా మనం సో హి రియల్లీ యాజ్ ఎ డైరెక్టర్ అంటే హి రియల్లీ హెల్ప్ మీ అ లాట్ చాలా అంటే ఆ క్యారెక్టర్ గురించి అర్థం చేసుకోవడానికి సో ప్రతి సినిమాకి శ్రమ ఉంటుంది ఈ సినిమాకి ప్రత్యేకించి ఇంకొంచెం శ్రమ పెట్టడం జరిగింది